శ్రీ గురుభ్యో నమః శుభం వ్యాధం. మకర రాశి వారికి మార్చి 18 వరకు అంటే ఉగాది ముందు వరకు ఏ విధంగా ఉంటుంది విషయానికి వచ్చినప్పుడు, శరీర బాధ, శరీరంలో బాధలు, కష్టాలు, మనోవేదన ఇవన్నీ కలిస్తే ఎలా ఉంటుందో ఆ విధంగా ఉండే అవకాశం కనిపిస్తుంది. విద్యార్థులు చదువులో మాత్రం మంచి ఉత్తీర్ణ స్థానానికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సక్సెస్ అవుతారు, ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్లో ఇంకా అద్భుతంగా పాస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. విద్యార్థుల విషయంలో ఎటువంటి తేడా ఉండదు, కానీ వ్యాపార వ్యవహారం చేసేవాళ్ళ విషయంలో మాత్రం కొంచెం బాధాకరంగా ఉండే అవకాశం ఉంది. దానికి ఒకటి ప్రత్యేకమండి, శని యొక్క ప్రభావం అర్ధాశ్వ శని కాదు, ఏళ్ళ శని యొక్క ప్రభావం కనబడటం, తర్వాత రాశిలో కేతువు ఉండడం, కొన్ని నిర్ణయాలు తీసుకునే దాంట్లో సరైన నిర్ణయం తీసుకోలేక మనోవేదన పొందడం రెండో విషయం అయితే, ఇక మూడో విషయానికి వచ్చినటువంటి నిర్ణయం వల్ల జరిగే నష్టాన్ని వాళ్ళు ముందుగా ఊహించుకోలేక కాబట్టి ఆ నష్టాన్ని తట్టుకోలేక మనోవేదన పడే అవకాశం ఉండబోతుంది. సో మకర రాశి వారు శరీర పీడనం, మనసు పీడనం, ఆలోచనలో పీడనమే కాకుండా బంధువులతో ప్రీతి ఏదైతే ఉందో ఆ బంధువులతో వైరం కూడా జరిగే అవకాశం ఉంటుంది. దూర ప్రయాణాల్లో కూడా మనం నష్టపోయే అవకాశం ఉంటుంది. మకర రాశి వారు తగు జాగ్రత్త తీసుకోవడం, నిదానంగా నిర్ణయం తీసుకోవడం మార్చి 18 వరకు చాలా అవసరం పడుతుంది. ఈ రాశి వారు ప్రత్యేకంగా చేసుకోవాల్సిన విషయంలో ఒక మొట్టమొదటి చేయాల్సిన విషయం ఏంటంటే, విష్ణు సహస్రనామం కానీ నారాయణ అష్టాక్షరి మహామంత్రం కానీ ఓం నమో నారాయణాయ నమః ఈ మంత్రాన్ని కానీ నిత్య పారాయణలు మనసులో చదువుకుంటూ ఈ వారం రోజులు 18 వరకు అలా ధ్యానం చేసుకుంటే కొన్ని కష్టాల నుండి బయటపడే అవకాశం ఉంటుంది. కొత్త సంవత్సరం వచ్చిన తర్వాత యోగాలు వేరే రకంగా ఉంటాయి, అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ విధంగా ఉంటుంది కాబట్టి తగు జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం పడుతుంది. ఇది కాకుండా ఫిల్మ్ ఇండస్ట్రీ ఉన్న వాళ్ళకి కొంత నష్టకరంగా కనబడుతుంది. అదేవిధంగా వివాహ వ్యవస్థ కోసం చేసే ప్రయత్నాల్లో కొంత సఫలీభూతం అవుతారు. చదువుకుంటున్న విద్యార్థులకు మాత్రం అద్భుతంగా చక్కటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి అక్కడ కూడా వాళ్ళ అమ్మవారు మంత్ర సాధన చేసుకుంటే ముందుగా ప్రయత్నం చేస్తే సత్ఫలితాలు వస్తే రాజమార్గంలో రాజ్యం పొందుకుంటారు. శుభం విధానం.